హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంట్లోనే మనం చాలా ఈజీగా గోధుమ గడ్డిని అది కూడా మట్టి లేకుండా ట్రైల్లో ఎలా పెంచుకోవాలనో ఈరోజు నేను మీకు డే వైజ్గా అంటే ఏ రోజు ఎంత గ్రోత్ ఉందో చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇది ఎనిమిదో రోజు క్రాపు ఈ ఈ ఎనిమిదో రోజు క్రాప్ని మనం జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్ చేసే విధానం కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం షాప్ నుంచి గోధుమలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న వాటిని మట్టి కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ గోధుమల్ని మనం వాటర్ తోటి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఏమైనా గింజలు తేలితే వాటిని తీసి పక్కన పడేయాలి మనం తెచ్చుకున్న గోధుమల్లో పుచ్చు లాంటివి ఏమి లేకుండా మంచి తెచ్చుకుంటే మనకి క్రాప్ మంచిగా వస్తుంది ఈ విధంగా గోధుమల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ను కూడా తడిపి కొంచెం లైట్గా పిండి పక్కన పెట్టుకోవాలి ఒక ట్రైన్ తీసుకొని దానిలో కూడా డస్ట్ ఏమి లేకుండా శుభ్రంగా కడిగి మనం కడిగినటువంటి గోధుమల్ని దీనిలో చల్లుకోవాలి గోధుమలు చల్లటం అంటే మరీ పల్చగా కాకుండా అదేవిధంగా మరీ తిక్కుగా కాకుండా ఒక మోస్తరుగా చల్లుకోవాలి ఈ విధంగా చల్లినటువంటి ఈ గోధుమల మీద మనం ఆల్రెడీ తడి పెట్టుకున్నటువంటి కాటన్ క్లాత్ని ఆ గోధుమ గింజలకి ఆనే విధంగా పెట్టుకోవాలి దీని మీద ఇప్పుడు లైట్గా వాటర్ని చల్లుకోవాలి మరీ జోరు జోరుగా వాటర్ని చల్లుకోకూడదు లైట్గా వాటర్ చల్లుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం లైట్గా వాటర్ చల్లుకోవాలి క్లాత్ మొత్తం తడిచే విధంగా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి లైట్గా వాటర్ చల్లుకుంటే సరిపోతుంది మనం ప్రతిసారి చల్లాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఒకరోజు పూర్తి అయిపోయింది మనం గింజలు వేసిన దగ్గర నుంచి ఇది రెండవ రోజు మార్నింగ్ అలాగే ఇది రెండవ రోజు ఈవినింగ్ నేను ప్రతిరోజు మీకు చూపిస్తాను ఎన్ని రోజులు క్లాత్ ఉంచాలి ఎన్ని రోజులు క్లాత్ ఉంచకూడదు అదేవిధంగా గ్రోత్ ఏ విధంగా ఉంది రెండు రోజులు కంప్లీట్ అయ్యాయి మనకి ఇది థర్డ్ డే మార్నింగ్ ఇప్పుడు మనం టూ డేస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి క్లాత్ని తీసేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పటికే మనకి లైట్గా మొలకలు కనిపిస్తూ ఉంటాయి దీని మీద కూడా ఇప్పుడు మనం వాటర్ చల్లుకోవాలి చూస్తున్నారు కదా మొలకలు కనపడుతున్నాయి మనకి ఇది థర్డ్ డే ఈవినింగ్ మూడు రోజులు పూర్తయ్యాయి మనకి ఇది నాలుగో రోజు ఉదయం ఫోర్త్ డే మార్నింగ్ నాలుగు రోజులైనా కూడా ఏంటి మొలకలు ఇంకా కనపడట్లేదని మీకు అనిపించవచ్చు కాకపోతే మనకి గ్రోత్ ఒక్కసారిగా కనపడుతుంది ఏడు ఎనిమిది రోజుల్లో అదేవిధంగా ఇది ఈవినింగ్ అండి ఇప్పటికీ మీరు మార్నింగ్కి ఈవినింగ్కి తేడా గమనించే ఉంటారు మొలకల్లో ఫోర్ డేస్ కంప్లీట్ అయ్యాయి ఇది ఐదవ రోజు ఉదయం ఫిఫ్త్ డే మార్నింగ్ మనకి పంట కొంచెం కనపడుతుంది మనకు లైట్గా బూజ్ వచ్చినట్టు కనపడినా ఇబ్బంది ఏం లేదు ఆ బూజ్ తోటి అదేవిధంగా పైకి మొలకలు ఎట్లా వచ్చాయో మీరు చూస్తున్నారు ఇది అదే అదే రోజు అంటే ఐదవ రోజు సాయంత్రం వాటర్ని ఎప్పుడు మరీ ఎక్కువగా చల్లుకోకూడదు ఐదు రోజులు పూర్తి అయ్యాయి ఇప్పటికి మనకి అదేవిధంగా దీన్ని ఎండలో ఉంచాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉంచాలి అనుకున్నా మీరు ఒక ఐదు పది నిమిషాలు ఉంచవచ్చు అసలు అయితే అవసరం ఉండదు ఇలా ఉదయం సాయంత్రం చల్లుకుంటే సరిపోతుంది మనం ఎందుకంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సిక్స్ డేస్ పూర్తయ్యాయండి సిక్స్ డేస్కి మీరు ఎయిత్ డేకి తేడా ఒక్కసారిగా గమనిస్తారు చూశారు కదా ఆరో రోజుకి ఏడవ రోజు మార్నింగ్కి ఎంత తేడా కనపడుతుందో అదేవిధంగా ఇది ఏడవ రోజు సాయంత్రం ఏడు రోజులు పూర్తి అయిపోయాయి మనకి ఇది ఎనిమిదవ రోజు ఇక మనం దీన్ని ఎనిమిదవ రోజున జ్యూస్ చేసుకొని తాగచ్చు ఎనిమిదో రోజు చూశారు కదా క్రాప్ ఎలా ఉందో మనం జ్యూస్ చేసుకోవడానికి కట్ చేయడానికి అనువుగా పెరిగింది ఇది ఎనిమిదో రోజు సాయంత్రం అండి ఈ ఎనిమిదో రోజు సాయంత్రం మనం ఇప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు దీన్ని మీకు ఆరు ఏడు రోజులకి ఎనిమిదో రోజుకి ఒక్కసారిగా తేడా తెలుస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక సిజర్ తోటి కట్ చేసుకొని జనరల్గా కడగాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఎందుకైనా మంచిదని మనం ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవటం మంచిది విధంగా పంట మొత్తాన్ని కోయాలి దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని మిక్సీ పెట్టాలి ఈ జ్యూస్లో మనం ఒక రెండు చెంచాలు తేనె అదేవిధంగా నిమ్మరసం ఒక చెక్క పిండుకొని కలుపుకొని తాగితే మంచిది అది ఈ విధంగా ఈ గోధుమ గడ్డి జ్యూస్లో మనం నిమ్మరసం మరియు తేనె కూడా కలిపి తాగితే హెల్త్కి చాలా మంచిది ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది అదేవిధంగా వేరే రకం కూడా చాలా మంచిది ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్